మీరు ఇచ్చిన ఈ రాజకీయ చైతన్యము లేదంటే ఈ ఫెసిలిటీ అంటే ఇంత మునుపు మాదిగలు వెనకాల మాదిగాను పెట్టుకోవడానికి ఆత్మన్యూన్నతతో బాధపడే మాదిగలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా మాదిగా నేను అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మీరు కల్పించారు. మీరు కల్పించిన ఈ పరిస్థితిని వారు అక్రమంగా కూడా వాడుకుంటున్నారని చెప్పే ఆరోపణలు. ఈ ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులో ఈ మాదిగ పేరున్న ప్రతి ఒక్క నాయకుడు మీ పేరు చెప్పుకుంటూ కొంచెం వసూళ్లకు పాల్పడ్డారు, అగ్రవర్ణాలని బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పి ఆరోపణలు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో, జాతీయ కమిటీ సమావేశంలో సామాజిక అంశాల మీద, ఆత్మగౌరవ అంశాల మీద, చాలా అంశాల మీద చర్చలు జరుగుతుంటాయి. నంబర్ వన్, కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి నుంచి కులం పేరు చెప్పుకునే స్థాయికి మనం తీసుకొచ్చుకోగలిగాం. మాకు తెలిసి ఈ 25 ఏళ్లలో మాదిగ లేదన్నా నిజంగా సాధించుకున్నారంటే ఆర్థిక ఫలాల గురించి, రాజకీయ ఫలాల గురించి, విద్యా ఉద్యోగ ఫలాల గురించి నేను ఎక్కువ చర్చించాను. కానీ ఆత్మగౌరవ కోణంలో మాత్రం సక్సెస్ ఇవాళ ఇవాళ ఒక కులం పేరు దండోర రాకముందు వినేవాళ్ళు కాదు, కానీ ఇవాళ ఆ కులం పేరే ప్రతిరోజు చర్చకు వస్తుంటుంది మాదిగలుగా. దేశాన్ని అందుకు మేము గర్వపడుతున్నాం. ఇక ఆత్మగౌరవం కూడా మేము రెండు విషయాలు తీసుకుంటాం. నంబర్ వన్, మనల్ని నిజంగా ఎవరైనా కించపరిస్తే, మనల్ని నిజంగా ఎవరైనా అవమానిస్తే, నిజంగా మమ్మల్ని దాడి చేస్తే రాజీ పడబాకండి. కానీ ఏదన్నా జరగని కాడ మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇతరులను ఇబ్బంది పెడితే సస్పెండ్ చేస్తామని కూడా చెప్తాం మేము. మీరు చెప్తున్నారు అట్లా, మాకు నా నోటీస్కు ఒక 4-5 అంశాలు వచ్చిన కాడ సహజంగా కొన్ని వేల మంది, లక్షల మంది జనం, వేల మంది కార్యకర్తలు, ఆ కార్యకర్తలు 100ల మంది లీడర్షిప్ ఎదిగిండ్రు అనుకుందాం. అంటే ఎదిగిన వాళ్ళకి ఎవరికి ఉంటుంది లీడర్షిప్, కొంత అవగాహన ఉంటుంది కదా, కార్యకర్తలు కొంత అవగాహన తక్కువ ఉంటుంది అనుకుందాం. కాబట్టి కార్యకర్తలు చేసే అంశం నా దృష్టికి వచ్చినప్పుడు కార్యకర్తల లెవెల్లో మండల కమిటీలను అప్రమత్తం చేసి సరి చేసుకుంటాం. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో ఎవరన్నా చేసినప్పుడు వెంటనే ఎగ్జిక్యూటివ్ పెట్టుకొని మేము సరి చేసుకుంటాం. ఒక్కడ మాత్రం మేము నమ్మకంగా చెప్తుంటాం, ఎవరి వల్ల మేము అవమానం పడ్డా వాళ్ళని వదలం, కానీ మా వల్ల ఎవరు బాధలు పడాలని మేము కోరుకోం. అట్లా మా వల్ల ఎవరు బాధలు పడాలని బాధలు పెట్టే ప్రయత్నం చేసినా కూడా మాలో మేము కూడా సంస్కరించుకునే ప్రయత్నం మేము చేస్తాం. చేసిన సందర్భాలు మాకు ఎక్కువ ఉన్నాయి, అట్లా మేము వదలం. చేస్తారా అలాంటి కేసులు ఏమైనా ఉన్నాయి? 100% ఒక నా దృష్టిలో కూడా ఒక 3-4 వచ్చినాయి అనుకో, ఆ 3-4 వీళ్ళనే నేను ఖండించే స్థాయికి, వీళ్ళనే 1-2-3 సందర్భంలో అయితే ఎంఆర్పిఎస్ నుంచి సస్పెండ్ చేసే స్థాయికి వచ్చేసి, ఉదాహరణకు నాకేదో గుర్తు, ఉదాహరణకు ఈ షాద్ నగర్లో ఎవరో ఒక రెడ్డి సోదరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించిన విషయంలో ఏదో ఉన్నది, భూముల తగాదాలో ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయిన కాడ న్యాయం పక్షాన్ని ఉంటే చాలా సంతోషం, కానీ ఒక డిఎస్పీ రెడ్డే ఈ ఎంఆర్పిఎస్ వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవాలని చెప్పి ఆ రెడ్డి ప్రయత్నం చేశాడు. డిఎస్పీ రెడ్డే, ఈ రెడ్డే వీళ్ళని ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు. బాధితుడైన రెడ్డి నా దగ్గరకు వచ్చేసాడు. ఓకే, అప్పుడు నేను ఈ ఆయన ముందర నేను ఫోన్ చేశాను, నువ్వు ఇంట్లో ఇన్వాల్వ్ ఎందుకు అయ్యి నువ్వు అని చెప్పి, అంటే న్యాయం పక్షాన్ని కాదన్న డిఎస్పీ చేయమన్నాడు, ఈ కేసు పెట్టమన్నాడు అని చెప్పి. అంటే డిఎస్పీ కేసు పెట్టమంటే నువ్వు పెడతావా, అంటే పెడితే తప్ప ఆయన సరెండర్ గాడ్ అనే విషయం, బాధితుడు రెడ్డే, డిఎస్పీ రెడ్డే నాకు తెలిసిన విషయం. కాబట్టి నువ్వు నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక అతన్ని నువ్వు అన్యాయం చేసినట్టు కదా, కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నావు అని చెప్పి సస్పెండ్ చేసిన వాళ్ళని ఇంతవరకు తీసుకోలే. అది ఆ విషయం ఆయనకు తెలుసు. అప్పుడు నాకు మళ్ళా రెడ్డి ఫోన్ చేశాను, అంటే అన్న ఇతన్ని సరి చేసుకునే లోపే డిఎస్పీ పసిగట్టి నన్ను జైలుకు పంపిండు, కానీ నీ నిర్ణయం పేపర్లో చూశానన్న గర్వపడుతున్నాను అన్నాడు. సస్పెండ్ చేసినది, సస్పెండ్ చేసినది పేపర్ చూశాడు అతను. అప్పటికైనా జైలుకి వెళ్ళిండు, ఎవరి వాళ్ళు వెళ్ళిండు, ఇతను మళ్ళీ వెనుకకు తీసుకున్నారు, కానీ అప్పటికే జైలుకి వెళ్ళాడు. అంటే విషయం చెప్తున్నాడు బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇతరుల వల్ల మేము అవమానాలు పడ్డా మేము వదలం, ఇతరులను మేము బాధ పెట్టాలని మేము కోరుకోం. అట్లా ఇతరులను బాధ పెట్టే వాళ్ళు మా వాళ్ళలో ఉన్నా కూడా, అది ఎంఆర్పిఎస్ రూపంగా ఉన్న ఎవరి రూపంగా కూడా మేము ఖండిస్తాం. ఎందుకంటే మేము స్పష్టంగా చెప్తున్నాం, ఉదాహరణకు తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు మేము అవమానం పడ్డవాళ్ళం సమాజాన్ని సంస్కరించాలనుకుంటాం తప్ప ప్రతి దశలో అవమానాన్ని ప్రతీకారం తీసుకోవాలనుకోము, అది మంచిది కాదు. సరి చేయాలి, సరిదిద్దే ప్రయత్నం చేసుకోవాలి, సంస్కరించుకోవాలి. అదే అంబేద్కర్ నుంచి అయినా, గాంధీ నుంచి అయినా మనం నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను,
మోహన్ బాబు గారు ఏదో సినిమా తీసి బ్రాహ్మణులను ఏదో కించపరిచినట్టుగా ఒక సినిమాలో వచ్చేసింది ఆచార్య అమెరికా యాత్ర. ఓకే, ఏదో ఆ వచ్చిన సందర్భంగా బ్రాహ్మణులు సాధారణంగా నిరసన వ్యక్తం చేయడానికి ఇంటి మీదకి వెళ్ళారు. ఎట్లా కొట్టిండ్రండి పాపం వాళ్ళని, ఎట్లా కొట్టిండు కొట్టిండు. నేను వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరి కోసం ఇచ్చాను? నువ్వు సినిమా తీయడమే వాళ్ళని అవమానించే పాత్రలు పెడితే అవమానించబడ్డ వర్గం వచ్చి నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా నువ్వు దాడి చేపిస్తావా, ఖబర్దారా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. దానికి మోహన్ బాబు గారు ఏం చెప్పుకున్నాడో దాసరి నారాయణరావు గారికి చెప్పుకున్నాడు. కొద్దిగా దాసరి నారాయణరావు గారు మా ఉద్యమాల పట్ల కొంత సింపతిగా ఉండే వ్యక్తి, ఒక 20 ఏళ్ళుగా సందర్భం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిండు. ఒకరోజు ఫోన్ చేసి కృష్ణ గారు ఇట్లా మోహన్ బాబు గారు నాకు ఫోన్ చేశాడు, ఇట్లా ఆయన మీద స్టేట్మెంట్ ఇచ్చినమాట అదని చెప్పాడు. సార్ మేము అవమానం పడ్డోళ్ళం సార్, కానీ ఇతరులు కూడా అవమానం పడాలని నేను కోరుకోను సార్. మరి బ్రాహ్మణ సోదరులను నేను అవమానించినట్టుగా పాత్రలు పెట్టాను కదా సార్, ఆయన సరిదిద్దుకోమని సార్. ఆయన సరిదిద్దుకుంటే నేను బాగుంటాను. ఆయన సరిదిద్దుకోకుండా ఇట్లా అహంకార పరిస్థితి అంటే బ్రాహ్మణులకు ఎవరు రారు, లేదా బ్రాహ్మణులను ఏం చేసినా కూడా ఏమైనా చెల్లుబాటు అంటే మాత్రం మేము అంగీకరించాం సార్, బ్రాహ్మణుల పక్షాన ఉంటామని చెప్పడం జరిగింది. న్యాయం పక్షాన ఉండాలి కదా బ్రదర్. రెండోది మీరు గమనించండి, కంచేల ఏంటిది ఒక బీసీ, కంచేల గారు ఏం రాసిండు ఒక పుస్తకానికి కవరేజ్ ఏం పెట్టిండు, కొమటోళ్ళు స్మగ్లర్స్ అని పెట్టిండు. కొమటోళ్ళలో పేదరికంలో ఉన్న వాళ్ళు 10% ఉన్నారనుకో, 90% డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుందాం పేదరు. మరి ఆ స్మగ్లర్ అనే పదం దాని వాళ్ళకు వర్తించదు కదా పేదరికంలో ఉన్న వాళ్ళకు. మరి కొమటోళ్ళందరూ స్మగ్లర్ ఎట్లా అవుతారు? నంబర్ వన్. నంబర్ టూ, చట్టబద్ధమైన వ్యాపారం వేరు, చట్టబద్ధం కాని వ్యాపారం లేదు. చట్టబద్ధం కాని వ్యాపారాన్ని మనకు స్మగ్లర్ కింద తీసుకుందాం. చట్టబద్ధమైన వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. ఆ విధంగా చట్టబద్ధమైన వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఒక 60% ఉన్నారనుకోండి, మరి వాళ్ళు స్మగ్లర్లు కాదు కదా. ఓకే, ఇక చట్టబద్ధం కాని వ్యాపారాలు అనేది అందరు చేస్తున్నారు, ఒక కొమటోళ్ళు ఏంది కదా. కాబట్టి ఒక కులానికి కులాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం తప్పని ఎవరన్నా అన్నారా చెప్పండి రాష్ట్రంలో? ఎంఆర్పిఎస్ అన్నది ఎవరన్నా అన్నది? కంచేలే గారు టీవీలో కూర్చుంటే చాలు, నా మీద ఏం మాట్లాడతాడు? కృష్ణ గారే తెలంగాణకు అవసరం ఉంటే దళితుల తరఫున ముఖ్యమంత్రి, కృష్ణ గారే మా నాయకుడు అని చెప్పి ఒక బీసీగా నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతాడు. కానీ అదే కంచేలే గారు ఒక వర్గాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా, లేదా ఇతర చేసినా కూడా నేను మాత్రం దాన్ని ఖండించాను. అందరు నేరస్తులను చేయబాకండి అని చెప్పి ఖండించాం. దీంట్లో ఏమర్థమవుతుంది? ఉదాహరణకు తీసుకొస్తున్నాం, మా మాల సోదరులు ఉన్నారు, గీతారెడ్డి గారిని ఒక సందర్భంలో కోదండరావు గారు అవమానించాడు. గీతారెడ్డి గారి కోసం కోదండరామ్ గారి ఇంటి మీద ఆయన ఏమన్నాడు ఆ సందర్భంగా, గీతమ్మకు కర్ర కాసి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ సందర్భంలో మాట్లాడిండు. అది తప్పని చెప్పి మేము ఖండించాము. శంకర్రావు గారి మీద దాడి జరిగింది, మా మాల సోదరుడే కదా, మంత్రి మీద దాడి జరిగింది. మా మధ్యలో వర్గీకరణ విషయంలో కొన్ని వైరుధ్యం ఉన్నా కూడా ఆత్మగౌరవం కోణంలో నేను అందరి వైపు నిలబడ్డాను అనడానికి సాక్ష్యం. మరి ఎల్బీ నగర్లో దాడి జరిగిందా లేదా? ఆయన కండగ నిలబడ్డది ఎవరో చెప్పండి. ఎంఆర్పిఎస్ నిలబడ్డారు. ఓకే, లక్ష్మీపేటలో 6 చంపబడ్డారు మా దళితుల మాలలు, అందరికంటే ముందు రోడ్ ఎక్కింది ఎవరు? ఎంఆర్పిఎస్. ఎవరికన్నా అన్యాయం జరిగితే, వికలాంగులకు అన్యాయం జరిగితే ఎవరు పోరాటం చేసిండ్రు? ఎంఆర్పిఎస్. మా మాల సమాజ వర్గానికి అన్యాయం జరిగితే ఎవరు పోరాటం చేసిండ్రు? ఎంఆర్పిఎస్. నిన్న ఒక అమ్మాయి మెదక్ జిల్లా అది సిద్దిపేట దగ్గర ఉండబడే గజ్వేల్ కేసీఆర్ నియోజకవర్గం రామవరం గ్రామంలో దళిత మైనర్ బాలిక ఆరుగురితో అత్యాచారం గురైంది, అందరికంటే ముందు పోయి దాన్ని రోడ్ ఎక్కించేది ఎవరు? న్యాయం కోసం పోరాడారు 15 మా మాల సోదరులు యాక్సిడెంట్ లో కర్నూలులో చనిపోయారు, అందరికంటే ముందు పోయి రోడ్ ఎక్కింది ఎవరు? ఎంఆర్పిఎస్. ముస్లింలకు అన్యాయం జరిగినప్పుడు గుజరాత్లో ముస్లింలకు అన్యాయం జరిగినప్పుడు ముస్లింలకు అండగా రోడెక్కి బలమైన ఉద్యమం చేసింది ఎవరు? ముస్లింలకు అన్యాయం జరిగిన ఎస్సీ అట్రాసిటీ దాని బాధితులు ఉన్నా కూడా ఎస్టీ ఎస్సీ కేసుల్లో బాధితులకు అండగా మీరు నిలవలేదు కదా, అదే నా క్వశ్చన్. కొద్దిమంది అక్రమంగా ఎస్టీ ఎస్సీ కేసుని అట్రాసిటీస్ని వాడుకున్న పరిస్థితులు ఉన్నాయి, వాటి బాధితుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఒక విషయం చెప్పాను, రెండు కొన్న చెప్తున్నాను. మా మనసు ఏంటి అనేది గ్రహిస్తే బాధితుల పక్షాన్ని ఉంటామని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మాలామాదిగల మధ్యలో చాలా వివాదం ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది రాష్ట్రం మొత్తం. అవును, అబ్బా మాలలు మాదిగలు కలవరు అని చెప్పి. కానీ ఎక్కడ మా మాలలకు అన్యాయం జరిగినా అందరికంటే ముందు వర్షం నిలబడేది ఎవరు? ఒక అంశం మీద వివాదం ఉండవచ్చు, కానీ ఆత్మగౌరవ కోణంలో అందరం కలిసి పని చేసుకోవాలి అనే పద్ధతిలో మేము ముందుకు వచ్చాం కదా. అట్లనే కంచేలే గారు మమ్మల్ని చాలా అభినందిస్తున్న రోజుల్లో కూడా కంచేలే గారు రాసింది తప్పని అన్నాం కదా. ఓకే,
బ్రాహ్మణులకు అన్నీ జరిగిన మాట్లాడినాను కదా, నేను ఒక మాట చెప్తున్నాను, ఒక కుల సంఘంగా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల సమస్యలను ఎజెండాగా చేసుకొని ఆయా సందర్భంలో ఉద్యమాలు చేసి సమాజానికి మొత్తం మేలు చేసిన సంఘం పేరు చెప్పండి. ఎంఆర్పిఎస్ ఘనత ఉంది. అందువల్ల ఎంఆర్పిఎస్ రెండు పాత్రలు పోషిస్తున్నాయి. ఒకటి వర్గీకరణ, ఏ జాతి కోసమైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైందో ఆ లక్ష్యం కోసం మడమ తిప్పకుండా 25 ఏళ్ళు ఉద్యమం నడుస్తుంది. మీరు చూశారు భారతదేశంలో సోషల్ మూవ్మెంట్లు ప్రారంభమై నిలబడ్డ ఏకైక అతిపెద్ద ఉద్యమం మీద ఏదన్నా ఒక సోషల్ మూమెంట్, మనం మహారాష్ట్రలో దళిత పందర్లు చూసాము, లేదా కర్ణాటకలో డిఎస్ఎస్ దళిత సంఘర్షణ సమితిని మనం చూసాము, లేదా ఆంధ్రప్రదేశ్లో కారం చెట్టు తర్వాత వచ్చిన దళిత మహాసభను చూసాము, భారతదేశంలో సోషల్ మూమెంట్ మనం చూస్తున్నాం. ఆ సోషల్ మూమెంట్లు జీవిత కాలంగా మనం చూస్తే 5 నుంచి 10 సంవత్సరాలు అట్లా కనిపిస్తుంటాయి, ఆ తర్వాత మాయమైపోతాయి. ఎంఆర్పిఎస్ లక్ష్య సాధనకు వెళ్తున్నారు. 25 సంవత్సరాల్లో ఒక విలేజ్ లో మొదలుపెట్టిన ఉద్యమం, ఒక గ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించేటాడికి వచ్చింది, ప్రధాన ఎజెండాగా మలిచేటాడికి వచ్చేసింది. ఇందులో కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, జైళ్లు, శిక్షలు, అన్ని కావడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ లక్ష్యం మనకు కనిపిస్తున్నప్పుడు మధ్యలో వచ్చేవాడిని అధిగమించి ముందుకెళ్లాల్సిందే అని అవసరం. కానీ మా మనసు ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, మా వాళ్ళకి చెప్తాను, అందరికి చెప్తాను, ఈ దేశ కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి నా తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం నేను చెప్పుకోక తప్పదు. మీ కులం ఏందో మీ తల్లిదండ్రులు బట్టి డిసైడ్ అవుతారు అంతే కదా. కానీ నేను మొదటి నుంచి నమ్ముతున్నది ఏంటంటే, కులం కంటే మతం కంటే మానవత్వం ముఖ్యం. అందువల్ల ఎంఆర్పిఎస్ సమాజం మీద ఇంత బలమైన ముద్రేసిందే. మీరు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకున్నా 20 ఏళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల్లో 5 ఏళ్ళు, ఇప్పుడు 25 ఏళ్ళ చరిత్ర. తెలుగు ప్రజల చరిత్రను రాసేటోళ్ళు గతం నుంచి ఇప్పటి వరకు ఏమైనా రాస్తే ప్రాముఖ్యత ఇస్తారు, ప్రధాన ప్రాముఖ్యత ఇస్తారు. ఎన్ని ఎన్ని సోషల్ మూమెంట్ నడిపాము. ఇవాళ ఒక మాదిగల్లే కాదు, మాదిగలు అని చెప్పుకున్నారు. అప్పటి వరకు బీసీలో చాలా కులాలు కూడా మేము ఈ కులం అని చెప్పుకోవడానికి సిద్ధంగా లేని కులాలు. దళితుల్లో మాలలు ఎప్పుడన్నా మేము మాలలు చెప్పుకుంటున్నాం. ఎమర్పస్తున్నారు మాల మాలను, మేము మాలలు చెప్పుకుంటున్నాం. మాదిగలు మాలలే కాదు, ఉపకులాలు అనబడుతున్నారు. డక్కల, చిందు, బాయిన్ల, బుడగజంగాలు ఇట్లాంటి కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాల కుల సంఘాలు పెట్టుకునే అక్కడికి వచ్చేసిన గుర్తింపు లేని కులాలు వాళ్ళ ఉనికిని చాటే దశకు వచ్చేసింది. దానికి స్ఫూర్తి మీదే అవుతుంది. ఎంఆర్పిఎస్ అందువల్ల రెండు కోణాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం. సమాజంలో ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ రూపంగా అన్యాయం జరిగినా అన్యాయం జరిగిన పక్షాన్ని మనం ఉండాలి. మన వల్ల ఇతరులకు అన్యాయం జరగదు. మీరు గమనించండి, రేర్ గా మీరు ఏమన్నా వ్యక్తుల గురించి 2-3 సేపు చెప్తారు గాని, కానీ మీరు చేసి ఎంఆర్పి చేసినది 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో అన్ని కుటుంబాలకు అందిన ఫలితాలు ఎంఆర్పిఎస్ అందించింది. మీతో మోహన్ బాబు డైరెక్ట్ గా మాట్లాడలేదా ఆ సందర్భంగా? మోహన్ బాబుకు మీరు హెచ్చరిక చేసినప్పుడు మోహన్ బాబు మాట్లాడలేదు అంటే, దాసరితో రాయబారం చేశారు కానీ మీతో డైరెక్ట్ గా కూడా మాట్లాడాడు అని చెప్పి కూడా అప్పట్లో డైరెక్ట్ గా అతను ఎప్పుడు మాట్లాడలేదు. ఒక సందర్భంలో కలిశాడు. సందర్భం అంటే దాసన్నారావు గారు చనిపోయినప్పుడే అక్కడ కలిసినప్పుడు జనరల్ గా మాట్లాడుకున్నాం. కానీ ఆ విషయం ప్రస్తావనకు రాలేదు. ఆయనకు దాసన్నారావు అంటే ఆయనకు గురువు. నాకు దాసన్నారావు అంటే ఒక పెద్ద దిక్కుగా నేను అభిమానిస్తాను. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎంఆర్పిఎస్ ఎవరన్నా ఒక పెద్ద దిక్కుగా మోరల్ సపోర్ట్ అందించే మనిషి ఎవరంటే దాసన్నారావు అని మేము భావిస్తాం. ఎందుకంటే ఒకరోజు సామాజిక న్యాయ అంశం మీద సూర్యాపేటలో పెద్ద సభ జరిగింది. ఆ రోజుల్లో సూర్యాపేటలో ఆ సభలో ఇద్దరం పాల్గొన్నప్పుడు అప్పటి నుంచి పరిచయాలు బాగా ఏర్పడి సోషల్ మూమెంట్ కు అండగా ఉండే వ్యక్తిగా ఆయన కొద్ది ముందుకు వచ్చారు. ఆయన అంటే నాకు ఎన్ఎల్ఏ గౌరవం. ఆ గౌరవం ఎంత అంటే, భవిష్యత్తులో ఆయన కోసం కూడా ఒక పెద్ద కార్యక్రమం చేపడతాం. ఎంఆర్పిఎస్ చేపడతాం అంటే ఎలాంటి, ఏ రూపంలో తీసుకొస్తారు? ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా కానీ, లేదా ఆయన చనిపోయిన సందర్భం ఉంటుంది కదా వర్ధంతి, ఈ రెండు సందర్భాల్లో ఏదో ఒక సందర్భాన్ని ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినంత ఆయన కోసం చూపెడతాం. అంటే కృతజ్ఞత తీర్చుకుంటారా? ఎందుకంటే నా కృతజ్ఞత అనేది నాకు ఇష్టమైన పదం. వెరీ గుడ్. ఎందుకు ఇష్టమైన పదం అంటే, అంబేద్కర్ నుంచే నేర్చుకున్నాను. అంబేద్కర్ ను ఇట్లనే అడిగారు, మీకు పౌర సమాజంలో ఎవరంటే మీకు ఇష్టం ఉండదు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక వ్యక్తి ద్వారా సహకారం పొంది ఆ వ్యక్తి పట్ల కనీస కృతజ్ఞత చూపెట్టని వాళ్ళు అంటే నాకు అసహ్యం అంటాడు. అసహ్యం అంటాడు అతను. అంటే కృతజ్ఞత చూపెట్టని వాళ్ళు అంటే అసహ్యంటాడు. కృతజ్ఞత బానిసత్వంగా మారదు కానీ కనీస కృతజ్ఞత చూపెట్టాలని అంటాడు. అట్లా కృతజ్ఞత చూపెట్టాలని వాళ్ళు అంటే నాకు అసహ్యం అంటాడు. అందువల్ల మనం కొంతమంది వ్యక్తుల పట్ల, కొంతమంది నాయకత్వం పట్ల ఆయా సందర్భంలో మనం
చూపెట్టాల్సిన సమయంలో నిజమైన కృతజ్ఞత చూపెట్టాలి. ఎగ్జాంపుల్, నాకు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 10 లక్షల మంది 15 లక్షల మంది వేదిక మీద కూడా చెప్పాను, పరేడ్ గ్రౌండ్ వేదిక మీద కూడా చెప్పాను. నేను ఒక సందర్భంలో పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారికి పాద నమస్కారం చేశాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంతో మందికి చేస్తుంటారు, పూజార్లకు చేస్తుంటారు, వాళ్ళకు చేస్తుంటారు, అది చర్చకు దారికలే. అగ్రవర్ణ చెందినటువంటి వెంకయ్య నాయుడు నాకు తెలిసి ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమ ప్రస్థానం భారతదేశంలో చాలా రాష్ట్రాలకు విస్తరించడం వెనుక, చాలా రాష్ట్రాల్లో నాయకులకు ఈ అంశం పట్ల అవగాహన రావడం వెనుక వెంకయ్య నాయుడు గారి పాత్ర కీలకం. ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్క అంశం చెప్తాను. ఇప్పుడు తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఒప్పించాలి కేసీఆర్ గారు. అప్పుడు అన్ని పార్టీలు ఢిల్లీ నుండి కేంద్ర మంత్రిగా ఆయన పలుకుబడి ఉన్నది కాబట్టి అందరిని ఒప్పించుకుంటూ వచ్చేసాడు. ఆయన ఎంపీ గెలిచాడు, కేంద్ర మంత్రి అంతే, మంత్రిగా ఉన్నాడు, సహచరులతో కొంచెం క్లోజ్ గా ఉన్నాడు, పరిస్థితులు వివరించుకున్నారు, ఒప్పుకున్నాడు, లెటర్ రాయించాడు. తెలంగాణ ఇవ్వాలని చెప్పి యూపీ గవర్నమెంట్ కానీ ఎన్ని లేఖలు రాయించిందో, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి నేను కూడా అన్ని లెటర్లు రాయించాను. ఓకే, మీకున్న పరిచయాలతో నాకు ఇక్కడ పరిచయాలు మరి వెంకయ్య నాయుడు మీరు నేషనల్ ఫిగర్ అయిపోయారు కదా, వెంకయ్య నాయుడు గారు వారిని అంటున్నాను. ఓకే, నేను సహకరించాను, సహకారం పొందిన తర్వాత మళ్ళీ నేను అని చెప్పుకోవాలి, సహకరించాడు పెద్ద. ఉదాహరణ ఒక విషయం చెప్తాను, గట్కర్ గారు నాకు తెలియదు, ఎల్కే అద్వాన్ గారు నాకు తెలియదు, మరి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర నుండి లెటర్ రాయించాను. నాకు పంజాబ్ అకాలీ దళ పార్టీ నాయకత్వం తెలియదు, మరి వాళ్ళని పిలిపించి లెటర్ రాయించాను కదా. నాకు అస్సాం గణ పరిషత్ గురించి తెలియదు, అక్కడ నుంచి వాళ్ళకు లెటర్ రాయించాను కదా. ఇంకొక విషయం చెప్తాను నేను, శివసేన నాకు తెలియదు, శివసేన వాళ్ళకి చెప్పి లెటర్ రాయించాను కదా. నాకు శరద్ పవార్ గారు తెలియదు, నాకు చెప్పిండు పెద్ద, నాకు రాజకీయాలు ఖచ్చితంగా నాకు మిత్రులున్నారు కృష్ణ, శరద్ పవార్ గారితో కూడా నేను లెటర్ రాపితలే అన్నాడు. నన్ను తీసుకెళ్ళి దిలీప్ అన్నను పిలిపించి, దిలీప్ నువ్వు అక్కడికి తీసుకెళ్ళి శరద్ పవార్తో లెటర్ రాయించమంటే మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి, నాకు మొదటి నుంచి నాకు స్నేహితుడు వెంకయ్య నాయుడు గారు ఏం రాయమంటే అది రాతాను. ఈయన ఇంకొక విషయం గుర్తు చేస్తాను, జార్ఖండ్ శుభసేరణ నుంచి నాకు లెటర్ రాయించుకోవాలి, జార్ఖండ్ శుభసేరణ. అప్పుడు అర్జున్ ముండా ముఖ్యమంత్రి బీజేపీ, ఆయన ఎస్టీ ఎస్టీ కదా బీజేపీ, అర్జున్ ముండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శివసేన కొరకు ఆయన హేమంత్ సోరెన్, ఇంకొక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు ఒక స్టూడెంట్. అప్పుడు నా ముందే ముఖ్యమంత్రి ఫోన్ చేసింది, వెంకయ్య నాయుడు గారు ఫోన్ చేశారు, ఇట్లా మా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం ఉన్నది, ఇది చాలా న్యాయమైన అంశం, మనం పరిష్కరించడానికి కొంత ప్రధానమంత్రి మీద ఒత్తిడి పెట్టాలంటే లెటర్ రాయాలి, అందరూ లెటర్ రాస్తుండో మన పార్టీ కూడా రాయాల్సింది, గట్కర్ గారు రాశారు, అయితే శివసేన నుంచి మనకు లెటర్ కావాలి, మా కృష్ణన్ మీ దగ్గర పంపుతున్నా, నువ్వు లెటర్ రాయించుకోవాలి. ఓకే, నేను ట్రైన్కి వెళ్ళా, ట్రైన్కి వెళ్ళేటప్పటికి 5-6 ఆఫీసర్లు వచ్చిండ్రు, ఆఫీసర్లు తీసుకెళ్ళిండ్రు, ముఖ్యమంత్రి ఇంటికి తీసుకెళ్ళిండ్రు, ఆ ఇంట్లో ముఖ్యమంత్రి మళ్ళీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పిలిపించుకున్నాడు, శివసేన కొడుకును వీళ్ళందరూ పిలిపించుకున్నాడు, అందరు కలిసి టిఫిన్ చేశాము, మా పెద్ద వెంకయ్య నాయుడు గారు చెప్పిండు కాబట్టి కృష్ణకు వెంటనే లెటర్ రాయించమని చెప్పిండు, నన్ను శివసేన కొడుకు తీసుకెళ్లి శివసేన దగ్గర తీసుకెళ్ళిండు, ఆయన గంటలో లెటర్ రాసి పంపించింది. ఓకే, గుడ్. ఇదంతా అంటే వ్యక్తిగా నా గొప్పదనం కాదు, కానీ మనలో ఉండబడే కమిట్మెంట్, మాదిగల కన్నా ఏం జరిగింది అనే అభిప్రాయం ఆయనలో ఉన్నది కాబట్టి దేశం మొత్తం మీద అందరితో లెటర్ రాయించిన సందర్భం ఉంది నాకు తెలిసి. భారతదేశంలో ఒక అంశం మీద ఇన్ని లెటర్లు ఈ అంశం మీద వచ్చినాయి, సోషల్ కాజ్ మీద, దానికి కారకుడు ఎవరు? అట్లాంటి ఒక పెద్ద దిక్కుగా ఎంఆర్పేసుకున్న ఆయన నాకు తెలిసి, ఆయన ఏనాడు నువ్వు బీజేపీ సపోర్ట్ చేయి, ఏనాడు నాకు ఇది సపోర్ట్ చేయి అన్న రోజు కూడా నాకు ఇంతవరకు గుర్తుకులేదు. కానీ 25 ఏళ్లలో అత్యంత నమ్మకమైన ఎంఆర్పీ ఉద్యమానికి పెద్ద దిక్కు ఎవరంటే నేను వెంకయ్య నాయుడు గారిలోనే చూశాను. అందరు మా సహకారం తీసుకున్నారు, మళ్ళీ మోసం చేసిండు, అందరి మీద యుద్ధం జరుగుతుంది. చూశాను, చంద్రబాబు నాయుడు సహకారం తీసుకున్నాడు, మోసం చేసిండు, యుద్ధం జరిగింది. రాజశేఖర్ గారు సహకారం తీసుకున్నాడు, యుద్ధం జరిగింది. కేసీఆర్ గారు మా మేము నిమ్మరసం ఇచ్చాం, మళ్ళీ యుద్ధం జరుగుతున్నది. కానీ మరి అదే వెంకయ్య నాయుడు గారు వచ్చాడు, నేను పాద నమస్కారం చేశాను, కృతజ్ఞత. ఇక్కడ నువ్వు నమ్మించి మోసం చేస్తే నువ్వు ఎంత టోడని లెక్క చేయాలి, కానీ అండగుంటే వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండడం కూడా మేము పాదాభివందనం కన్నంగా ఎక్కువ చేయాలన్న మనసు పులకరిస్తుంది. అట్లా మమ్మల్ని చిన్నతనంలో పీపుల్స్ ఫర్ ఉద్యమంలో పాల్గొంటున్న రోజుల్లో, మమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్న రోజుల్లో, అప్పుడు కొంత పోరాటం జరుగుతున్న ఎన్కౌంటర్ జరుగుతున్న రోజుల్లో
నన్ను దగ్గర నుండి ఇప్పుడు కమిషన్, ఇప్పుడు అరవిందరావు డీజీపీగా ఉండే అరవిందరావు గారు అప్పుడు మా వరంగల్ ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో కొంత మా కోసం వేట మొదలయ్యి కొంత ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఉద్యమంలో? దశాబ్ద కాలం అని పక్క పెట్టగానే ఎంత కాలం ఉన్నారు? అంటే 80 నుంచి 87 వరకు 7 సంవత్సరాలు నక్సల్స్తోనే సహజీవనం చేశారు. అప్పుడు ఉన్న రోజుల్లో అది తప్పు కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అంటే తెలుసుకుందాము ప్రజలకి. పోరాటాల కంటే నాకు అంబేద్కర్ గాంధీ నడిపిన ప్రజాస్వామ్య పోరాటాలే నాకు ఎక్కువ మన ప్రభావితం చేసింది. సో ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు అప్పట్లో మమ్మల్ని? ఆ రోజుల్లో తక్కలపల్లి పురుషోత్తరావు గారు అని పెద్ద ఆయన మీరు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సీనియర్ వెల్లమా సామాజిక వర్గం, నక్సలైట్లతో రాయసీమ గడిపోతుంది జరిగిన చర్చల్లో కూడా చర్చల ప్రతినిధి కూడా అవును ఆయన. వర్ధన్నపేట నియోజకవర్గంలో కొంకపాకనే గ్రామానికి సంబంధించిన, కానీ మా ఊరు పరిధిలోనే ఉంటాడు అతను, వచ్చి టౌన్ లో కాబట్టి మా ఊరు పరిధిలో కాబట్టి ఆయన నన్ను కాపాడి. నాకు తెలిసి ఇవాళ మేము బతికున్నాము, రెండు పూటలు తిండి తింటున్నాం అంటే ప్రాణభిక్ష పెట్టాడు. నేను ఆయన ఎప్పుడు హైదరాబాద్ లో నేను ఉండి ఏదైనా సందర్భం వస్తే నేను ఆయన దగ్గరికి పోతా, పాదాభినందనలు చేసేస్తాను. మీరు ఎప్పుడైనా ఆయనను కూడా ఇంటర్వ్యూ చేయండి, కృష్ణ గారు మీ పట్ల ఎలా ఉంటాడు అంటే ఆయన చెప్పేస్తారు. నేను చెప్తా ఓపెన్ గా చెప్పాను, ఇంకొకరికి నేను పాదాభ్యాసం చేస్తుంటా, ఎవరికి? మా మీరా కుమారి గారికి. ఎందుకంటే ఉషా మీరా కమిషన్ వేయడానికి ప్రయత్నం జరుగుతున్న సమయంలో చాలా మంది అడ్డం పడి, ఉషా మీరా కమిషన్ కంటే ముందు 2-3 కమిషన్లు వచ్చినాయి, కానీ కమిషన్ రావడం రాజీనామా చేయడం జరిగింది. కమిషన్ నివేదిక ఒక మునిపే ముగిచ్చేస్తా ఉన్నారు, కాదు కమిషన్ రాజీనామా చేస్తుండ్రు వాళ్ళే, జడ్జీలు రాజీనామా చేస్తుండ్రు. అంటే రాజీనామాలు చేయించే విధంగా వాళ్ళు తిరిగి పెడుతుండే అక్కడ మా సోదర సామాజిక వర్గం సంస్థ పెద్ద. కానీ మీరా కుమార్ గారికి సంబంధించిన వాళ్ళ భర్త, ఆ భర్తకు సంబంధించిన స్నేహితురాలు, ఆ కోణంలో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఆమె ఒప్పించి అందరూ జారిపోతున్నారు, ఈ అంశం మీద పోవడం జరుగుతుంది, దయచేసి నువ్వన్న నిలబడి ఇది రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆమె ఒప్పించి కమిషన్ వచ్చినట్టుగా తీసింది. మరి ఆమె మాకు పెద్ద దిక్కే కదా, చూస్తే బాబు జగ్జన్ కూతురు. కానీ ఈ సమయంలో నాకు ఒక పెద్దక్కగా నాకు అండగా నిలబడి, నా జీవితంలో కృతజ్ఞత అనే పదం వస్తే నేను వీళ్ళ పట్ల ఎప్పుడు నేను గౌరవభావనే ఉంటాను. ఎన్ని పరిణామాలన్నా జరగని వాళ్ళతో ఒక జాతికి ఒక సమూహానికి మేలు చేసే కార్యక్రమాలు జరిగినప్పుడు మేము బతుకున్నాం కాబట్టి ఉద్యోగం చేస్తున్నాం. బతకడానికి కారకుడు పురుషోత్తరావు గారు అన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉంటది, నేను ఎవరినో మీరు అన్నట్టుగా 10th పాస్ అయ్యి ఇంటర్ లో కూడా అడుగు పెట్టడానికి అవకాశం లేని రోజుల్లో, నిర్బంధం గురవుతున్న రోజుల్లో కదా, మరి ఆ 10th పాస్ అయిన ఒక పేద బిడ్డని వాళ్ళ దేశంలో ఒక పెద్ద సౌమశన్ మూవ్మెంట్ కూడా నాయకత్వం అని చెప్పే పరిస్థితి వచ్చినంటే మా కమిట్మెంట్ ముందుకు నడపడం ఒకవైతే, కొంతమంది పెద్దల సహకారం కూడా ఉన్నది కదా, అట్లాంటి పెద్దల సహకారం ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా కొంతమంది పెద్ద నాయకత్వం గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకు ఒక సందర్భం గుర్తు చేస్తున్నాను, మొన్న ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ యాక్ట్ సందర్భంగా మేము ఢిల్లీలో ఉన్నాం పరిరక్షించుకోవడానికి, రాహుల్ గాంధీ గారి మీటింగ్ కు రాహుల్ గాంధీ గారిని ఆ మీటింగ్ రప్పించాలి, వరంగల్ మీటింగ్ అయిపోయింది ఇక్కడ రప్పించాలి. మేము అందరం కలిసి దేవగౌడ దగ్గరికి వెళ్ళాం. ఎవరు? మాలమహనాడు ఉన్నది, గిరిజన సంఘాలు ఉన్నాయి, ఎంఆర్పిఎస్ ఉన్నది, దేవగడ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. జయపాల్ రెడ్డి గారు నన్ను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ఎవరికి? దేవగడ. అప్పుడు దేవగడ గారు ఏమన్నారంటే, లేదు కృష్ణ మీకే కాదు మాకు ఎక్కువ తెలుసు అన్నమాట. ఎందుకంటే సౌత్ లోనే ఎక్కువ సోషల్ మూవ్మెంట్ ఒక ప్రతినిధిగా ఆయన ఎదిగాడు, ఆయన మనం గౌరవించాలి, ఆయన ఆశయం కూడా నెరవేర్చాలని చెప్పి ఒక మాట అన్నాడు. ఆయన మా రాష్ట్రంలో కూడా మాదిగల కన్నా ఏం జరిగితే నేనే ఒక మాదిగైనను కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా చేశాను, మాదిగల కన్నా ఏం జరిగింది అనే విషయాన్ని గ్రహించి చేశాను, అదంతా వీళ్ళ పోట ఫలితమే అని చెప్పేశాడు. చెప్పి ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన అతను ఒక 200 మంది అక్కడ ధర్నా కూర్చుంటే ధర్నాకు వచ్చిపోయాడు. సూపర్. ఎవరు? దేవగౌడ గారు ధర్నాకు వచ్చిపోయాడు. అచ్చా ధర్నాకు వచ్చి ఏం మాట్లాడింది తెలుసా? వచ్చిన సబ్జెక్ట్ ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ యాక్ట్ ని పరిరక్షించే సబ్జెక్ట్, ఆయన వచ్చి ఎస్సీ వర్గీకరణ నుంచి మాట్లాడిపోయింది. అంటే ఎంత బలమైన ఉన్నది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.
iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.